తెలంగాణకి కూడా మీరు మోసం చేశారు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఏదో ఇక్కడ ప్రచారానికి వస్తారంట, మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదండి. మీరు ఏమని తిట్టుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు. ఆంధ్ర ప్రజలు మీరు తిట్టిన మాటలు గుండెల్లో మా గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకుని మీరు రావటం ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తే మీరు వెంటనే ప్రత్యేక హోదాకు అనుకూలంగా మీరు ఒక తీర్మానం చేయించి బేషరతుగా ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్స్తో, అలాగే మా పోలవరం మీద కానీ మిగతా కానీ మీరు ఏదైతే కేసు లేపించారో పోతేటపాటి కానీ దాని మీద తప్పించి మీరు దయచేసి రండి. మీకు గజమాలతో స్వాగతం పలుకుతారు. మాకు ఎలాంటి భేషాలు, ఎందుకంటే బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద మోసం చేసే దాన్ని చేసే మోసం మీద కోపం ఉంది మాకు. మమ్మల్ని వెళ్ళి కలవద్దన్నారు రాజ్నాథ్ సింగ్ గారిని. మాకేం పార్టీ లేవు, మేమందరం వెళ్ళి కలిసి వచ్చాం. రాజ్నాథ్ సింగ్ గారు కొంత పాజిటివ్గా కనపడ్డారు, గడ్కరీ గారు పాజిటివ్గా కనపడ్డారు, ఉమాభారతి గారు పాజిటివ్గా కనపడ్డారు. కలిసి వచ్చాం ముగ్గురిని మేము, మా రైట్ అది. మోసం చేసేదంటే ఆ ముగ్గురే ఉన్నట్టున్నారు, మోడీ గారు, అమిత్ షా అండ్ అరుణ్ జైట్లీ అండ్ కో. అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీలో కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న భావన ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఒక నిర్ణయం తీసుకోమంటున్నారు. మేము ఖచ్చితంగా ఒక కార్యవర్గ సమావేశం పెట్టి, ఎందుకంటే ఎన్నికలు అనేది వేరే విషయం, ఎవరైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద ఉందో దాని మీద నిర్ణయం తీసుకుంటాం. అలా ఇక్కడ సీట్లు కాదు, మొత్తం 13.5 కోట్ల మంది విజ్ఞప్తి చేస్తున్నాం, భాగస్వామి అవుతారు. ఈ ఉద్యమం మాత్రం వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఆగదు. మేము శాశ్వతం కాదు, లేదా ఇంకొకరు మానవులు శాశ్వతం కాదండి. ఇది ఖచ్చితంగా ఆశయ లక్ష్యం అనేది మాత్రం శాశ్వతం. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ కనుక మీరు ఇదే విధంగా అన్యాయం చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎందుకు ఉండాలనే భావన, కొంత దురదృష్టకరమైన భావన వస్తుంది, అది రానేకూడదు. మా తెలుగు తల్లికి మల్లెపూదంటే తెలుగు తల్లిని తెలుసుకుని భారత మాతకే జిందాబాద్ అని చెప్పి మేము ఉద్యమం చేస్తాం.